ప్రభుత్వ భూములు పేదల స్థలాలు కబ్జాకు గురవుతుండడంతో సిపిఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో కడప జిల్లా బద్వేలులో సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. భూ కబ్జాల నుంచి బద్వేలు నియోజకవర్గాన్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తూ కబ్జాకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. ల్యాండ్ శాండ్ వైన్ మాఫియా నుంచి ప్రజలను కాపాడాలని, భూ కబ్జాకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. అలాగే చెన్నంపల్లి రెవెన్యూ గ్రామంలోని అక్రమాలపై స్పందించిన బద్వేల్ తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి రెవెన్యూ అధికారులు సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించారు. జేసీపీ సాయంతో ఆక్రమణలను తొలగించే దిశగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా పట్టణ కార్యదర్శులు జకరయ్య చంద్రమోహన్ రాజు, సహాయ కార్యదర్శి అనిల్, ఏరియా కార్యవర్గ సభ్యులు నరసింహ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. బద్వేల్ పట్టణం అక్రమార్కులకు భూ కబ్జాదారులకు అడ్డాగా మారిపోయింది. ఈ విషయాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పలు దఫాలుగా అనేక వివరాలతో కూడినటువంటి సర్వే నెంబర్లతో సహా ఇక్కడున్నటువంటి రెవెన్యూ అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా తయారైపోయినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. బద్వేలుకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి చెన్నంపల్లి గ్రామ పొలంలో ఉన్నటువంటి దాదాపు 13 ఎకరాలు 1567 1569 సర్వే నెంబర్లో ఎస్సీల భూమిని ఈరోజు రాత్రే కైంకర్యం చేసి వారికి 10 పరకో డబ్బులు ఇచ్చి వారి పేర్లతో ఈరోజు తర్జుమా చేసుకొని మొత్తం 1 కోట్ల రూపాయలకు వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 60 అడుగుల ఎడల్పునటువంటి రోడ్డును సైతం ఆక్రమించేసుకొని దాన్ని కూడా కొల్లగొట్టడానికి ప్రయత్నం ఉన్నటువంటి ఎంఆర్ఓ వెంకటరమణారెడ్డి గారి యొక్క అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. దొంగ పట్టాలు, దొంగ పాస్బుక్లు, రాత్రి రాత్రికే రికార్డులు ఏమైనా చేస్తా ఉన్నానని చెప్పి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారికి చెప్పినప్పటికి కూడా ఇంతవరకు చర్యలు తీసుకోవడం లేదు. మొత్తం ఇక్కడ కడప జిల్లాలో అక్రమార్కులకు నిలయం ఇక్కడ బద్వేల్ నియోజకవర్గం అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. దీని వెనుక పక్క శ్మశానాలు ఆక్రమిస్తా ఉన్నారు, కల్వర్ట్లు ఆక్రమిస్తున్నారు, రోడ్లు ఆక్రమిస్తున్నారు. అదేవిధంగా ఇలాంటి చెట్లు చేమలుండి వాతావరణం దెబ్బతినకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటే అలాంటి వాటిని నేలసదనం చేసి మొత్తం ఆక్రమించుకునే పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అక్కడికి పోతే షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా దాదాపు 5 ఎకరాలు ఆక్రమించుకొని ఏమన్నా మాట్లాడితే నేను పైన అక్కడ జగన్ రెడ్డి గారికి నేను బాగా కావాల్సినటువంటి వ్యక్తులని చెప్పేసి అక్కడ ఒక ఆయన ఆక్రమించుకున్నాడు. ఇక్కడ బద్వేల్లో ఎవరిని అడిగినా కూడా చెప్తారు భూ కబ్జాలకు కేంద్రం ఎవరెవరు ఎవరెవరు ఆక్రమిస్తున్నారు, ఏ పేరుతో దీన్ని చేసుకుంటారని చెప్పి. అందులో పైగా ఇది ఇంకా ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ కు సంబంధించిన దాంట్లో పెద్దది ప్రాజెక్టుగా మారుతుంది కాబట్టి చుట్టూ ఉన్నటువంటి భూములన్నీ కూడా ఆక్రమించుకునే గుంతపల్లి చెన్నంపల్లి ఈ రెవెన్యూ విలేజెస్ లో ప్రభుత్వ భూముల ఆక్రమణను కొంతమంది కావాలని చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఇలాంటి ఈ ప్రభుత్వ భూముల ఆక్రమణకు ఎవరు పాల్పడినా ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాము. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే కట్టడం ఆక్రమ నిర్మాణం అని తెలిసిందో మా మా సిబ్బంది ద్వారా ఇక్కడికి వచ్చాము. ఆ మిల్లరు ఇక్కడ ఉండే సామాను సీజ్ చేశాము. అలాగే ఈ అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తున్నాము. అలాగే టౌన్లో ఇటువంటి అక్రమ నిర్మాణాలు చేసేవారికి అలాగే ఏదో ఎవరైనా సహాయం చేసే వాళ్ళని కూడా ఉపేక్షించాము. ఖచ్చితంగా ప్రభుత్వ భూములను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. అంటే సార్ ఇప్పుడు ఈ అక్రమ కట్టడాలు కట్టే వ్యక్తి ఎవరన్నా మీరు గుర్తించారా, అతను ఎవరనేది, పార్టీ నాయకుడా లేదంటే సామాన్య ప్రజడా అనేది? ఆ క్రమం కూడా చేస్తున్నాము. ఇప్పుడు ఎవరైనా ముందుకు వస్తే పేపర్లు ఏదైనా ఉంటే ఈ పార్టీకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరని, ఇది అక్రమ కట్టడము వాళ్ళు రారని నేను అనుకుంటున్నా. వాళ్ళని గుర్తించి ఖచ్చితంగా కేసులు పెట్టడానికి కూడా వెనుకాడబోమని మేము తెలియజేస్తాం.